హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో క్లాస్ టెన్ ట్వెల్త్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రీ నుండి థర్డ్ వీడియో అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఫోర్ అండ్ ఎగ్జాంపుల్ ఫైవ్ అయితే కంప్లీట్ చేసుకుందామండి ఈ వేస్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది ఓపెన్ చేస్తే వీడియోస్ అన్ని ఆర్డర్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గెస్ అనే కాదు అంటే మన ఛానల్లో ఒక త్రీ టు ఫోర్ లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి టెన్త్ క్లాసు సో మీకు ఆ లెసన్ ఏదైనా సరే ఆర్డర్లో ప్రతి టాపిక్ ప్రతి ప్రాబ్లము ప్రతి ఎగ్జాంపుల్ ఆర్డర్లో ఉండాలి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని అన్నట్టుగా అయితే మీకు లిస్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ సో మీకు అప్పుడు ఆర్డర్లో అయితే ఉంటాయి సరే ఇక ఎగ్జాంపుల్ ఫోర్ అయితే చూద్దాం టెక్స్ట్ బుక్ అయితే దగ్గర పెట్టుకోండి క్వశ్చన్ నోట్ చేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి క్వశ్చన్ చూడండి ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ పోర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సిక్స్టీ డిగ్రీస్ వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ ఎయిట్ మీటర్స్ ఎవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద పోల్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద పోల్ సో ఇక్కడ ఒక పోల్ ఉందంటే గాయకి ఈ విధంగా ఇది పోల్ అని అనుకుంటే సో ఇది గ్రౌండ్ ఓకేనండి ఇక్కడ మీరు క్వశ్చన్లో ఇచ్చి ఇవ్వగానే అబ్జర్వ్ అబ్జర్వర్ యొక్క హైట్ అనేది ఏమైనా ఇచ్చాడా లేదన్న చూడాలి సో అబ్జర్వర్కి సంబంధించి ఏమీ హైట్ ఇవ్వలేదు కాబట్టి మీరు అబ్జర్వేషన్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి గ్రౌండ్ మీద తీసుకోవాలి ఓకేనండి అది చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్గా అయితే మనం ఇక్కడ అబ్జర్వర్ డ్రా చేసి అబ్జర్వర్ కనీసం కొంత కాకపోతే కొంతైనా హైట్ ఉంటాడు కదా సో ఇక్కడ నుంచి యాంగల్ఫ్ ఈ విధంగా వేసి వేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు అంటే లైక్ ఇది హారిజెంటల్ లైన్గా వేసి ఇక్కడ యాంగిల్ఫ్ ఎగవేషన్ ఇలా వేద్దాము అన్ అంటే ఇలా వేయొచ్చు ఎప్పుడు అబ్జర్వర్ హైట్ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఓకేనండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడే కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం సో ఇక్కడ ఏ అబ్జర్వర్కి సంబంధించి హైట్ ఇవ్వలేదు కాబట్టి మనము అబ్జర్వేషన్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి గ్రౌండ్ మీద తీసుకోవాలి అంటే లైక్ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి చూస్తున్నట్టుగా తీసుకోవాలి మనం ఓకేనండి సో అంటే డై జనరల్గా అయితే పాజిబుల్ అవ్వదు కానీ మనం తీసుకోవడం అలా తీసుకోవాలి అంటే అబ్జర్వేషన్ పాయింట్ ఇక్కడ సో ఇక్కడ నుంచి ఐ యాంగ్ ఎగ్యువేషన్ సో దిస్ ఈజ్ ద హారిజెంటల్ లైన్ కదా అప్పుడు అవునా కదండి అప్పుడు మీకు దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద యాంగ్లాఫ్ ఎగ్యువేషన్ సో ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ది పోల్ ఎట్ అన్ యాంగ్లాఫ్ ఎగ్యురేషన్ సిక్స్టీ డిగ్రీస్ వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ ఎయిట్ మీటర్స్ ఏవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద పోల్ ఫుట్ ఆఫ్ ద పోల్ నుంచి అబ్జర్వేషన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ దూరంలో ఉందంట అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద పోర్ అండ్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ ఎయిట్ మీటర్స్ ఓకే ఓకే అయితే మనం ఏం కనిపెట్టాలి హైట్ ఆఫ్ ద పోగ్ ఇదే కదండి మనం మనం అని అనుకున్నాం సో దీని యొక్క హైట్ హిచ్ అని అనుకుందాం మనకు తెలియదు కదా అదే ఫైండ్ అవుట్ చేయాలి కూడా మనమే సో మీకు ఉండే కొద్దా అర్థమవుతాయి మన టెకనామేటిక్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది ఓకేనండి సరే సో చెప్పాను కదా మనం ఇక డైగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత నేమింగ్ ఇచ్చేసి ఏబి ఏబి అంటే ఏం కాస్తామండి ఏబి ఇస్ ద హైట్ ఆఫ్ ది పోల్ హైట్ ఆఫ్ ది పోల్ అదే మనం కనిపెట్టాలి దాన్ని మనం ఏమనుకున్నాం హిచ్ అని అనుకున్నాం నెక్స్ట్ బీసీ బీసీ అంటే ఏంటండి బీసీ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద పోల్ డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ద పోల్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ ఓకేనండి నెక్స్ట్ యాంగిల్ ఏంటి యాంగిల్ ఏసీబి ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ విచ్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఓకేనండి సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఇప్పుడు తేటా చూసుకోండి ఫ్రెండ్స్ అంటే యాంగిల్ తేటాకి సంబంధించి అంటే విత్ రెస్పెక్ట్ టు తేటా ఇదే సైడ్ అవుతుంది ఇది ఏ సైడ్ అవుతుందండి తేటాకి విత్ రెస్పెక్ట్ టు సారీ విత్ రెస్పెక్ట్ టు తేటా దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జిస్టెన్ సైడ్ సో ఆపోజిట్ సైడు ఎగ్జిస్టెన్ సైడు కంబైన్ ఉన్న టెక్నోమెటిక్ రేషియో ఏంటి టెన్ థేటా టెన్ తేటా అంటే మనకు ఫార్ములా అవుతుందండి టెన్ తేటా ఈజ్ ఇక్బై టు ఆపోజిట్ సైడ్ టు తేటా బై ఎగ్జిస్టెన్ సైడ్ టు తేటా సో మనం అక్కడ ఈ ప్రాబ్లంలో ఇది తీసుకుంటాం టెన్ థీటా ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ కాబట్టి టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా అయ్యాగండి ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ టూ సిక్స్టీ డిగ్రీస్ బై ఎజ్జిసెంట్ ఎజ్జిసెంట్ సైడ్ టూ సిక్స్టీ డిగ్రీస్ సో టెన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎంతండి అండి టెక్నోమెట్రిక్ చాప్తాగా బాక్స్గా ఉంటుంది కదా టెన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే రూట్ త్రీ బై సారీ సారీ ఐ థింక్ రూట్ త్రీ ఎంతే ఓకేనండి సో రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు సిక్స్టీ డిగ్రీస్ ఎంతండి హెచ్ బై హెజెసిన సైడ్ టు సిక్స్టీ డిగ్రీస్ ఎంత అండి ఎయిట్ సో బై క్రాస్ మల్టిఫ్లికేషన్ ఏమవుతుంది దీని బై వన్ వేసుకుంటే రూట్ త్రీ ఇంటూ ఎయిట్ ఎయిట్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ హెచ్ హెచ్ సో దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద పో ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ రూట్ త్రీ మీటర్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైవ్ చూసుకుంటే రాజేంద్ర అబ్జర్వ్స్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ హెలికాప్టర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే రాజేంద్ర అనే పర్సన్ ఇక్కడ హెలికాప్టర్ పైన అంటే సపోజ్ ఇది హెలికాప్టర్ అని అనుకుందాం సో అబ్జర్వేషన్ పాయింటే కదా మనం తీసుకుంటాం అక్కడ హెలికాప్టర్ వేసి అందుకో పర్సన్ వేసి అంత మనం చేయకూడదు సో అబ్జర్వేషన్ పాయింట్ అయితే దిస్ ఈజ్ ద రాజేంద్ర రాజేంద్ర అబ్జర్వ్స్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ సో కొద్దిసేపు ఇది గ్రౌండ్ అని అనుకుందాము ఆ పర్సన్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడని అనుకుందాం ఓకే అంటే రాజేంద్ర హెలికాప్టర్లో నుండి గ్రౌండ్లో ఉన్న పర్సన్ చూస్తున్నాడంట ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ హెలికాప్టర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో మనం ఇక్కడ ఫస్ట్ హార్గ్జెంటల్ లైన్ డ్రా చేసుకుందాము సో దిస్ ఈజ్ ద హార్జెంటల్ లైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి హార్గ్జెంటల్ లైన్కి హోరిజెంటల్ లైన్ బిలో ఉన్న లైన్ ఆఫ్ సైట్ అంటే లైన్ ఆఫ్ సైట్ ఇదే కదండి ఇప్పుడు ఇందుకు రాజేంద్ర అనే పర్సన్ హెలికాప్టర్గా ఉన్న పర్సన్ గ్రౌండ్లో ఉన్న పర్సన్ చూస్తున్నాడు అంటే తన యొక్క రే ఆఫ్ విజన్ ఇదే అంటే తన యొక్క లైన్ ఆఫ్ సైట్ ఇదే కదా సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకేనండి నెక్స్ట్ If the, height, if the helicopter flies at the height of 50 meters from the ground, ground in helicopter 50 meters. So, this is the length height of the helicopter from the ground 50 meters. What is the distance from the distance of the person from the Rajendra? అంటే ఈ రాజేంద్రకి ఈ పర్సన్కి మధ్య దూరం అంటే దీని యొక్క ఈ హైపోటెనస్ సైడ్ యొక్క ఎంత అనేది కనిపెట్టాలి సో నేను చెప్పానండి ఇక్కడ యాంగ్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఏ బి సిర్ ఏబి అంటే ఏంటండి ఏబి ఇస్ ద హెలీకాప్ ద హైట్ ఆఫ్ ది హెలికాప్టర్ ఫ్రమ్ ద గ్రౌండ్ అన్నట్టు ద హైట్ ఆఫ్ ది హెలికాఫ్టర్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంతే కదా సో హైట్ ఆఫ్ ద హెలికాప్టర్ ఫ్రమ్ గ్రౌండ్ హైట్ ఆఫ్ ది హెలికాప్టర్ ఫ్రమ్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ నుంచి అది ఎంత దూరంగా ఉందో దాని యొక్క డిస్టెన్స్ ఏబి ఎంత ఇచ్చారు ఏబి మనకు తెలుసు ఫిఫ్టీ మీటర్స్ నెక్స్ట్ బీసీ బీసీ రాయవలసిన అవసరం లేదు ఎందుకంటే దానికి సంబంధించి మన క్వశ్చన్లోని ఏం అడగలేదు వేసే ఇన్ఫర్మేషన్ కూడా అంత కరెక్ట్గా లేదు సో బీసీ రాయవలసిన అవసరం లేదు ఏసీ రాయండి ఏసీ అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ రాజేంద్ర అండ్ పర్సన్ పర్సన్ అంటే ఈ అబ్ తిన రాజేంద్ర అంటే తిను సో అండ్ ఇది మనం కనిపెట్టాలి సో ఇది మనకి డిస్టెన్స్ తెగది కాబట్టి కొద్దిసేపు డిఎన్ అనుకుందాం క్యాప్ట తెగింది కాబట్టి అంటే దీని డిస్టెన్స్ మనం కనిపెట్టాలి జనరల్గా అయితే సో ఇది తెగది కాబట్టి డిఎన్ అనుకుందాం అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏం చేద్దాము ఏసీబి యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇంకా డిప్రెషన్ ఎగువేషన్ కావలసిన అవసరం లేదు ఇన్కేస్ రాసినా పర్వాలేదు సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ డి అదే దీని యొక్క సైడ్ కావాలి ఇంకా మనం ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టీటాకి విత్ రెస్పెక్ట్ టు టీటాకి ఇదే సైడ్ ఆపోజిట్ సైడ్ ఇదే సైడు హైపోటెనస్ సైడ్ సో ఆపోజిట్ టు హైపోటెనస్ ఉన్న టెక్నోమెట్రిక్ రేషన్ ఏంటి సైన్ టీటా जनरल बट इकड़ मन की फारटी फाइव डिग्री का बट्टी सैन फारग्रीजक् आजिटू फारी फाइव डिग्री बै हाईटेनस् सैड आ सार्ट फाइव डिग्री बै हईपोटेन सैन डिग्री एंडी वन बै रूट टू दट आजिट टू फारटी फाइव डिग्री फारे फाइव डिग्री आज सैड ఫిఫ్టీ బై హైపోటెనస్ హైపోటెనస్ మీన్స్ నైంటీ డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అదే మనకు తెలియదు సో దాన్ని డి అని అనుకున్నాం మనం ఓకేనండి సో బై క్రాస్ మగ్డిఫికేషన్ వన్ ఇంటూ డి డి ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూట్ టూ యూనిట్స్ ఏం పెట్టాలి మనకి క్వశ్చన్లో మీటర్స్ సంబంధించి ఇచ్చారు కాబట్టి సో దే ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ రాజేంద్ర అండ్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ రూట్ టూ మీటర్స్ ఓకేనండి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అన్నీ ఇదే విధంగా ఉంటాయి ఓకేనండి మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసేసామంటే ఆ డయాగ్రామ్ నుంచి ఈజీగా మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇప్పుడు ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైరీ ఫాలో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోగా మాకు ఇక ఇద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్